దొంగ పట్టాలు తెచ్చి కట్టడాన్ని ప్రొసెస్ని ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి రజక కుంట్రల దౌర్జన్యంగా ఇల్లు నిర్మించడాన్ని రజక్రమగా పట్టాలు ఇచ్చి దౌర్జన్యంగా ఇల్లు నిర్మించడాన్ని ఆపేయాలి సస్పెండ్ చేయాలి ఒంగోలు ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి ఒంగోలు ఎంఆర్ఓ గారిని ఆపాలి రజకల కుంట్రల దౌర్జన్యంగా ఇల్లు నిర్మించడాన్ని ఆపాలి చేయాలి రజక కుంట్రల్ని రజక కుంట్రల మొత్తం కాపాడాలి కాపాడాలి టౌన్ లో ఉన్న రజక కుంట్రల మొత్తం కూడా కాపాడాలి ఆపాలి ఆపాలి అక్రమ కట్టడాలను ఆపాలి సర్వ నెంబర్ 3 లో జరుగు అక్రమ కట్టడాలను ఆపాలి జీవనను రక్షించాలి కాపాడాలి రజక కుంట్రల మీద జీవన ఇంప్లిమెంట్ చేయాలి చేయాలి రజక కుంట్రల మీద జీవన ఇంప్లిమెంట్ చేయాలి చేయాలి ఎంఆర్ఓ కేసులు ఉన్నా కూడా కేసులు లెక్క చేయని ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి హైకోర్టు కేసులు ఉన్నా కూడా కేసులు లెక్క చేయని ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి ना पेर मारल श्रीनिवासराव ఒంగోల్ టౌన్ రజకాభి సంస్థ జిల్లా అధ్యక్షుడిగాను అలాగే రాష్ట్ర రజకాభి సంస్థ ప్రధాన కార్యదర్శిగాను పని చేస్తున్నాను నేను 25 సంవత్సరాల నుంచి కూడా రజక సంఘానికి ఫుల్ టైం వర్కర్ పని చేసు జిల్లాలో ఎక్కడైనా రజక సమస్యలు ఉన్నట్లయితే వాటి మీద మేము రజకులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తున్నాము ఒంగోల్ టౌన్లో సర్వే నెంబర్ 3 అన్వారపాడులో 1980లో మాకు కౌన్సిల్ తీర్మానము జియో నంబర్ 406 ప్రకారము 31/10/1980న 2 ఎకరాల 20 సెంట్లు కౌన్సిల్ తీర్మానము రజకులు బట్టలుత్తుకోవడానికి చేసి ఉన్నారు అప్పటి నుంచి కూడా దాదాపు 2012 వరకు అక్కడ ఒంగోల్ టౌన్లోనే అన్నవరపాడు దారావారి తోట భాగ్యనగరు అలాగే వివిధ కాలనీల నుంచి కూడా అక్కడికి వృత్తి చేసి ఉన్నారు గత 2012 నుంచి వర్షాలు లేనందువల్ల వృత్తి తగ్గినందువల్ల అక్కడ కుంటల్లో వృత్తి చేయనందువల్ల అక్కడ దగ్గర నివసించే వాళ్ళు దొంగ పట్టాలు తెచ్చుకొని దాంట్లో నిర్మాణం చేస్తుంటే 2012లో 7414 అలాగే 1014/13 అని హైకోర్టులో 2 కేసులు దాఖలు చేసి ఉన్నాము ప్రజెంట్ ఐ కేసులు హైకోర్టులో కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి మేము అప్పటి నుంచి కూడా ఎవరైనా కన్సెషన్ చేస్తుంటే ఎంఆర్ఓకి ఇచ్చి ఆపడం జరిగింది గత 6 నెలల క్రితము ఎవరో ఒక అతను గడ్డం శ్రీదేవి అనే అతను వాళ్ళు మాకు పట్టా ఉందని అక్కడికి కుంట్లోకి వస్తే మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి ఇట్లా దౌర్జన్యంగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నామంటే వాళ్ళు ఆపారు ఆ తర్వాత జిల్లా కోర్టుకు వేసి కోర్టులో కేసు వేసినారు కోర్టులో కేసు వేస్తే వాళ్ళకి ఇప్పుడు పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ నేను 15వ తారీఖు వచ్చింది పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని చెప్పి వాళ్ళు కన్సెషన్ చేస్తుంటే మేము 2 రోజుల క్రితం ఎంఆర్ఓను కలిసి సార్ హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి ఇట్లా కుంట్రల్లో నిర్మాణం చేయకూడదని గతంలో 3 నెలల క్రితం కూడా కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు ఒంగోలు ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాసరెడ్డి గారు కూడా గోపాల్ నగర్లో కుంట ఆక్రమణలు జరుగుతున్నాయి ఇక్కడ వృత్తి లేదు అని చెప్పని వీళ్ళకి పట్టాలు ఏమని చెప్పి అడిగితే కలెక్టర్ గారు ఒకటే చెప్పారు హైకోర్టు జీవో ప్రకారం కూడా ఈరోజు కుంటలు కానీ వాగులు కానీ డొంకల్లో కానీ ఎటువంటి నిర్మాణాలు చేసినా కూడా పట్టాలు ఇవ్వడం లేదు గతంలో ఇచ్చినవి కూడా పడగొట్టమని చెప్పని స్పష్టంగా 400 మంది ఆఫీసర్లు పబ్లిక్ జనాల మధ్య అక్కడ ఇవ్వటానికి కుదరదని చెప్పారు రజకుంటలో పట్టాలు అట్టిస్తారు ముందు ఇమీడియట్లీగా గతంలో మేము అర్జీ ఇచ్చున్నాం 4 నెలల క్రితం కమిషనర్కి చెప్పని కూడా చెప్పారు ఈ పడగొట్టండి ఇటువంటి కుంటల్లో కూడా ఇటు ఉంటాను లేదని చెప్తే ఒంగోలు ఎంఆర్ఓ గారు ఎటువంటి ఆర్డర్ లేకుండా ఇంజక్షన్ ఆర్డర్ అంటే పర్మిట్ ఇంజక్షన్ ఆర్డర్ ఎదురోళ్ళు పోయి వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు అనేది ఒక ఆలోచన కూడా చట్టం తెలియకుండా హైకోర్టులో కేసులు ఉంటాయి హైకోర్టు నుంచి గైడెన్స్ ఈరోజు స్టేట్ మొత్తం కూడా కుంటలు కానీ వాగులు కానీ ఎక్కడ వర్షాలు వచ్చినా కూడా పొంగి పొరలతో ఇళ్ళ మీదకి వస్తున్నాయి కాబట్టి మొత్తం రిమూవ్ చేయమని ఒక స్పెషల్ జీవో ఈరోజు ఉన్నా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా ఏదో ఒక తూతు మాత్రం ఒంగోలు టౌన్లో ఏదో కోర్టు ఆర్డర్ ఇస్తే దాన్ని పెట్టుకొని ఇల్లు కట్టుకోమని చెప్పని అవతలను ప్రోత్సహిస్తున్నాడు ఇది చాలా అన్యాయం ఎక్కడ కూడా మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాకు రజక సంఘం నుంచి ఒక 5 గంటలకు అపాయింట్మెంట్ వస్తే మేము సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రజకులకు ఏమేమి కావాలో డిమాండ్ మీద ఒక 3 గంటలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన బీసీ మినిస్టర్ గారు వేణుగోపాల్ చిన్నుబాటి వేణుగోపాల్ గారితో కూడా మాకు చర్చా సభ జరిగింది మేము ఒకటే అడిగాం ఎక్కడైతే రజకులు గుర్తు చేసుకోవడానికి పోతున్నారో మహిళల మీద ఇబ్బందులు జరుగుతున్నాయి వాళ్ళు మహిళా చట్టం ఒకటి మా చెరువులు కుంటలు కాపాడమని 50 సంవత్సరాలు ఫంక్షన్ ఇవ్వమని అట్లా ఒక 7 డిమాండ్ల మీద మేము కంపల్సరీ ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి తోటి జగన్ గారితో మాకు 7 డిమాండ్లు మాకు అమలు చేయమని కూడా మేము 6 నెలల క్రితం జరిగింది స్పష్టంగా మేము కలెక్టర్ గారికి కుంటల మీద ఇస్తామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బీసీ మినిస్టర్ వేణుగోపాల్ గారు కూడా మాకు ఆ రోజు ఆ మీటింగ్లో కంపల్ చెప్పడం జరిగింది మన ఒంగోలు దరిద్రం ఏందో కానీ మాకు అర్థం కావట్లేదు ఒంగోలు టౌన్లో మనం ఏదైనా పనిచేస్తున్నారని అంటే ఇది మాది కాదు మున్సిపాలిటీది అంటారు మున్సిపాలిటీని అడగమంటారు మున్సిపాలిటీ వాళ్ళు మేము ఇంతవరకు ఏం చెప్పలేదు పట్టాలు అరుచుంటారు దాదాపు కుంటల్లో కానీ వాగుల్లో కానీ కొండపారంబోగుల్లో కానీ ఎటువంటి కౌన్సిలర్ తీర్మానం లేకుండా కూడా వేల పట్టాలు ఇచ్చారు ఎట్లా ఇస్తారు
ఎట్లాస్తారు వాగుల్లో కొంటల్లో డొంకల్లో పట్టాలు ఎట్టిస్తారు అనేది ఎవరైనా మాయం కాదు ముందే మారో ఇచ్చాడు మాకేం తెలుసు అంటారు ఎవరో భుజాలు తోడుకొని ఏదేదో చేస్తున్నారు మేము స్పష్టంగా ఈ రోజు చెబుతున్నాం ప్రకాశం జిల్లాలో కాని స్టేట్ మొత్తంలో గాని ఎక్కడ అన్యాయగ్రాంతమైన రజ్జు కొంటల కాపాడడానికి మేము ఈ రోజు కలెక్టర్ గారిని అడుగుతాం కంపల్సరీ కూడా మేము కలెక్టర్ గారిని కలుస్తాం ఒంగో ఎంఆర్ఓ గారిని ఆరాయణ గారిని కూడా సస్పెండ్ చేయమని చెప్పి కూడా ఎందుకంటే ఏదైనా మేము పని చేస్తున్నప్పుడు ఫోన్ చేసినప్పుడు ఫోన్లు కూడా ఎత్తరు ఎవరో చెప్పుకోవాలి మా బాధలు ఫోన్ ఎత్తరు లోపలికి వస్తే కలవడానికి పర్మిషన్ ఎవరు మా దగ్గర అర్జీలు చూపించడానికి పర్మిషన్ ఎవరు నువ్వు ఇద్దరిని పిలుచు పిలిపించి మాట్లాడి నీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి మీ దగ్గర ఏముండయి స్పష్టంగా చెప్పాల్సింది పోయి ఏదో ముక్కుసూటిగా ఇంగ్లీష్ నాటర్ పెట్టుకొని వాళ్ళు పనిచేసుకోమంటే అన్యాయం కాబట్టి ఈరోజు మేము కలెక్టర్ గారిని కోరుతాం ఈ ధర్నా ఒంగోలు ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేసిన వరకు కూడా మేము చేస్తామని చెప్పని ఈరోజు అన్నవరపాడు రజ్జుగులు ఉత్తి చేసుకుంటూనే ఇళ్ళ పట్టాలు గీయటం అనేది చాలా అన్యాయము మరి ఎంఆర్ఓ గారికి వాస్తవంగా తెలుసు ఎందుకంటే రజగలకుంటని ఇళ్ళ పట్టాలు ఇవ్వకూడదు అని పీఓపీలో ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఉన్నా కూడా మరి రజగులకి ఉత్తి చేసిన కుంటలకి పట్టాలు ఇవ్వటం అనేది తెలిసి కూడా ఇవ్వటం అనేది వ్యతిరేకంగా ఇవ్వటం అనేది ఎంఆర్ఓ గారికి దుర్మార్గం మరి రజగుల నోట్లో మట్టి కొట్టినట్టే అవుతుంది తప్ప ఇంకేం లేదు అదే పట్టాలు రజగులు ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు మరి మేము అంతా ఇల్లు వేసుకోలేక మరి దాన్ని ఎందుకు వృత్తిపరంగా కాపాడుకుంటానికి వృత్తి కోసమే ఉండాలని ఆలోచన తోటి దాన్ని కాపాడుకుంటూ మరి ఎన్నోసార్లు జరగడం జరిగింది మున్సిపాలిటీ వల్ల కూడా అయ్యా మేము వృత్తి చేసిన ఉన్నారు ఒంగోలు టౌన్లో వేల సంఖ్యలో ఉన్నారు వృత్తి చేసిన వసతులు లేవు దోబీగాలు నిర్మించేస్తే దాన్ని ఏ విధంగా నిర్మించుకుంటే మరి అందరూ కూడా వృత్తి చేసుకుంటామని చెప్తే దానికి మాత్రం ముందుకు రారు మరి ఉన్న స్థలాన్ని మాత్రం మాకు జీవోపకారంగా రగులు కుంటల్ని పీఓపీలు చేర్చే వాళ్ళకి ఇవ్వాలని ఉన్నాయి ఆ ఈత ఇచ్చిన వాటిని కూడా మరి దానగతం చేస్తున్నారు మరి ఎంఆర్ఓ గారు ఈ విధంగా చేయటం రాజు రజకులకి ఎప్పుడైతే ఈ విధంగా అన్యాయం చేస్తారో వాళ్ళు బలైపోవచ్చునే నాశనం అయిపోవచ్చునే ఎందుకంటే నోరు కొట్టడం తప్పు అనేది ఎంఆర్ఓ తెలియదు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి అట్లా ఆర్ఐ గారిని కూడా ఈ విధంగా సస్పెండ్ చేయాలి తెలిసి కూడా మీ విధంగా బజారీకి పట్టాలు ఇస్తే ఈ విధంగా చేస్తే జీవో పలానా రజకులు జీవో కూడా ఉంది ఈ విధంగా దాన్ని ఆ దుర్మార్గం తెలియజేస్తున్నాం